అయ్యో నన్ను అరెస్ట్ చేయొద్దు ఆ టైప్ క్యారెక్టర్ అనుకున్నా. సజ్జలరామకృష్ణ రెడ్డి గారు, మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావు. నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో లక్షలాది మంది సోషల్ మీడియా వాలంటీర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు ఒక్క రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి జగనన్నకి మద్దతుగా నిలబడి కేసులు కూడా పెట్టించుకున్నారు. ఆ రోజు నీ కొడుకు ఎక్కడ ఉండడం తెలియదు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరూ లేరని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి. కాబట్టి మీరు మీ కుమారుడు మీడియాకు లీకిలిటీ ఎందుకండి? ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు. కేసు ఒకటి పెడతావా, రెండు పెడతావా, పది పెడతావా, 20 పెడతావా? కేసులు పెట్టి మీరు అలసిపోవాల్సిందే తప్ప నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్క పరిష్కారం ఉంది, ఒక్క పరిష్కారం ఉంది. ఎన్కౌంటర్ చేయించండి. ఆ రోజు ఖచ్చితంగా నా గొంతు ఆగుతుంది. చనిపోయిన వ్యక్తి ఇంకా మాట్లాడలేడు. ఇక నా మాటలు ముగించే ముందు నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాభినందనలు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి వ్యవహరించబోతూ ఉన్నారు. మనం ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు వేళ్లు చేస్తే 10 కాలాలు మనల్ని గుర్తుంచుకుంటారు. పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో పోటీ చేస్తారో, ఏ జెండా కింద పోటీ చేస్తారో అది ఎన్నికల వేళ తెలుస్తుంది. మీరు అధికార పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ధ్వంసమైన రోడ్లు, కాలువలు నా శక్తి కొద్ది నేను చేశా. ఆ మిగతా వాటిని మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయాలని. అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డైకస్ రోడ్డు దాకా ఒక పక్క రోడ్డు వేసి ఒక పక్క రోడ్డు ఆపేస్తున్నారు. ఒకటేమో రోడ్డు హైటు, ఒకటేమో డౌను, దాన్ని బాధ్యత తీసుకోవాలని. బారాసాయి దర్గాకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వేగవంతంగా ఇప్పించాలని. బావులేటిపాడు జగనన్న లేఅవుట్ ప్రజలు ఉండేదానికి నివాసయోగ్యంగా లేదు, దాన్ని కనీస వసతులు అక్కడ కల్పించాలని. అదేవిధంగా దర్గామెట్లో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ రోడ్డుకి పోయేటప్పుడు ఎడం పక్క బీసీ భవన్, కుడి పక్క అంబేద్కర్ భవన్ తమ లైబ్రరీ, ఆ నిర్మాణాలని పూర్తి చేయాలని. ముస్లిం గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి దాదాపు 15 కోట్లు నిధులు కూడా ఇచ్చేశారు కాంట్రాక్టర్కి. నామినల్ డబ్బులు పెడితే అయిపోతుంది. దానివల్ల వందలాది మంది ముస్లిం విద్యార్థులు, గిరిజనులు, హరిజన విద్యార్థులు కూడా వేడి అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా షెడ్లల్లో ఉంటూ ఉన్నారు, చాలీ చాలా షెడ్లల్లో, బాడుగిళ్లలో, బాడుగ రూముల్లో. దాన్ని కూడా మీరు సరిచేయాలని. ఆమంచర్ల డీప్ కట్ కింద, ఎందుకంటే మీకు అన్ని కూడా తెలుసు వ్యవసాయ రంగం గురించి, ఇరిగేషన్ రంగం గురించి, ఆమంచర్ల డీప్ కట్ 40,000 ఎకరాలని సస్యశ్యామలం చేసే ఆమంచర్ల డీప్ కట్. అదేవిధంగా ఆమంచర్లలో 500 ఎకరాలు ఏపీఐఏసీ సేకరించి ఉంది. ఇప్పుడు దాన్ని ఏదైతే పెండింగ్లో పెట్టారు, ఏదైతే మన ఫారెస్ట్ అధికారులు అది క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్నిటికీ మించి ఈ పొట్టేపాడు వద్ద కలుజు మీద ఆ బ్రిడ్జి, అది ఒక రూరల్ సమస్య కాదు, రూరల్ ఆ ప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లాలో సగం నియోజకవర్గం కోవూరు కావచ్చు, కావులు కావచ్చు, ఆత్మ ఉదయగిరి కావచ్చు, ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. నరసింహకొండ దేవస్థానం, కామక్షంవారి దేవస్థానం అక్కడ ఉన్నాయి. దాని మీద కూడా నేను బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను, బ్రహ్మాండంగా చేశానని నేను చెప్పను. నా అదేవిధంగా కొమ్మరపూడి అన్నిటికంటే బాధాకరం ప్రభాకర్ రెడ్డి గారు, కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 40 ఏళ్ల కళ, 40 ఏళ్లుగా అందరూ చెప్తూ ఉన్నాం. అనేక మంది నాయకులు చెప్పారు, గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా కూడా చెప్పారు, కానీ ఎట్టకేలకి అది ఇప్పుడు కానిది. మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. కాంట్రాక్టర్ చాలా వరకు పనులు చేశాడు. 1 రూపాయి కాంట్రాక్టర్ బిల్లు ఇక 70% పనులు ఆగిపోయి ఉండేవి. కాబట్టి దాని మీద దృష్టి సారించాలని. కొమ్మరపూడి రైతులకి పరిహారం ఇస్తామని చెప్పారు, 70 మందికి 35 మందికి ఇచ్చారు, 35 మందికి ఇవ్వలేదు. ఇవ్వని దానివల్ల ఆ సగం ల్యాండ్ మన గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ కొంత ఇచ్చి, ఇక్కడ కొంత ఇచ్చి, అక్కడ కొంత ఇస్తే మధ్యలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది.
దాన్ని మొత్తం కూడా తెచ్చాలని, అన్నిటికీ మించి ఓ శాసనసభ్యుడిగా అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని, ఈ యొక్క సమస్యల్ని మీరు పరిష్కరించే కొద్దీ పూర్తి స్థాయిలో మీకు అభినందనలు కూడా తెలియజేస్తామని, అదేవిధంగా అధికార పార్టీకి దూరంగా ఉన్న శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించాల్సిన అవసరం నాకు కూడా ఉందని, నా ఉద్యమాలు నా పోరాటాలు ప్రజలకి, అధికారంలో మీరున్నారు, అధికారయుతంగా మీరు చేసేది చేయండి, మీరు చేసేది చేసినప్పుడు ప్రతిపక్ష అధికార పార్టీకి దూరంగా నేను ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు, అది వ్యతిరేకంగా. కాబట్టి అధికార పక్షం ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు చేసే పనులు మీరు చేయండి, ప్రతిపక్షంగా ఏదైతే అధికార పక్షాన్ని దూరంగా ప్రతిపక్షంగా ఉండాలనుకున్నాను కాబట్టి ఓ శాసనసభ్యుడిగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేగవంతంగా స్పందిస్తామని, ముఖ్యంగా సరివుపల్లి కాలకట్టం మీద ఆ రోజు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి శంకుస్థాపన చేశారు, పిల్లర్స్ కూడా వేశారు, ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే మొత్తం హర్నాలపురం ఎక్స్టెన్షన్ వేగవంతంగా పెరిగిపోతుంది, సరివుపల్లి కాలం బ్రిడ్జి మీద అది కూడా పునాదుల స్థాయిలో ఉంది. ఇవన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు, ఆరో 3 సంవత్సరాల నుంచే మాట్లాడుతూ ఉన్నా. నేను కొత్తగా ఏదన్నా మాట్లాడానంటే బారాసాగి దర్గా, ఆ సమస్య ఆగస్టులో వచ్చింది కాబట్టి, ఆగస్టులో ముఖ్యమంత్రి గారు 15 కోట్లు జీవో ఇచ్చి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఒక్కటే కొత్తగా మాట్లాడుతున్నాం తప్ప మిగతా అన్ని మొదటి నుంచే మాట్లాడుతున్నాయి. దీనికోసం ఆరోగ్యవంతమైన రాజకీయాలు, అధికార పక్షం ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఓ శాసనసభ్యుడిగా నేను ప్రజల కోసం ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. ఇక ఎన్నికలు నవంబరా మార్చా అది ప్రభుత్వం చేతిలో పని, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీలు వారి, ఎవరి జెండాలు వారివి, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అప్పుడు కాలం నిర్ణయిస్తుంది. ఈ లోపల అధికార పక్షం ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా నేను, ఇద్దరం కూడా ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేస్తూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేతనైనంత 10 మంది మేళ్లు చేసేదానికి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఇక ఆఖరి విషయం, ఏదైతే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, గుండ్ర సతీష్ రెడ్డి గారు డిఫెన్స్ అడ్వైజర్, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా మస్తానరావు గారిల సహాయ సహకారాలతో భుజబెల్లూరు కనుపర్తివాడి వద్ద ఫ్లైఓవర్లు సాధించాం, టెండర్లు కూడా పూర్తి అయిపోయినాయి, త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కానీ సింహపురి హాస్పిటల్ వద్ద, చిల్డ్రన్స్ పార్క్ వద్ద చాలా ముఖ్యమైనది, అది పెండింగ్ పడింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఉన్నారు, అందులో అధికార పక్షం ఇన్ఛార్జి, అందులో ముఖ్యంగా రూరల్ నుంచి మీరు ఏ పని చెప్పినా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం చాలా వేగవంతంగా దానికి స్పందిస్తుంది. మామూలు శాసనసభ్యుల కంటే మిమ్మల్ని స్పెషల్గా చూస్తారు, ఎందుకంటే రూరల్ కాబట్టి ఏ దాంట్లో కూడా మనం కనపడుతూ ఉంటాం కాబట్టి స్పెషల్గా స్పందిస్తారు. కాబట్టి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహోద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల వేళ ఎవరు ఏ పార్టీలో ఎక్కడ పోటీ చేస్తారో అప్పుడు.